డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన మాతృ సంఘటన సమత సైనిక దళ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రీయ సంవిధాన్ జనజాగృతి అభియాన్లో భాగంగా యువత సన్మార్గంలో భారత రాజ్యాంగంపై అవగాహన ఉండి ముందుకు నడిచేలా 10 రోజుల పాటు సైనిక శిక్షణ యువతకు ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సమత సైనిక దళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం కోసం బైక్ మార్చ్ పాస్ట్ ర్యాలీ నిర్వహిస్తున్నామని సమత సైనిక దళ తెలంగాణ రాష్ట్ర సంఘటకులు జావిడే రవిచంద్ర అన్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమత సైనిక దళ స్ఫూర్తితో సెల్యూట్ చేసి జైభీమ్ వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమత సైనిక దళ తెలంగాణ రాష్ట్ర సంఘటకులు జావిడే రవిచంద్ర మాట్లాడుతూ, సమత సైనిక దళ బైక్ మార్చ్ పాస్ట్ ప్రచార ర్యాలీలో భాగంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేసేందుకు ప్రచారం నిర్వహించడం జరిగిందని, నేడు ఈ ప్రచార ర్యాలీ ఇంద్రవెల్లిలో చేరుకుని విజయవంతంగా పూర్తి చేసుకుని ముగియనున్నట్లు తెలిపారు. 2020 జనవరి 17 తేదీ నుంచి 26 తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ అశోక బుద్ధ విహార్లో కార్యక్రమం కొనసాగుతుందని, ఆసక్తి గల వారు ముందస్తుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నాగపూర్ నుంచి సమత సైనిక దళ జాతీయ అధ్యక్షులు విమల్ సూర్య చిమన్కర్ హాజరవుతున్నట్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మేధావులు విద్యావంతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. ఆజాది హమారా నారా హే, ఆజాది హమారా నారా హే, గద్దారో కా పీనా హే, గద్దారో జై భీమ్ జై భీమ్ జై భీమ్. స్థాపించిన సమత సైనిక దళ గత 15 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్లో తెలంగాణ రాజ్యంలో భారత రాజ్యాంగం మీద విద్యార్థులకు ప్రశిక్షణ శిబిరము ఆదిలాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. దాని అంతర్గతంగానే ఈ సంవత్సరం కూడా అంటే 17 జనవరి నుంచి 26 జనవరి వరకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు భారత రాజ్యాంగం మీద అవేర్నెస్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతుంది. కనుక విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్ని మేము రిక్వెస్ట్ చేయడం ఏమనగా, అధిక సంఖ్యలో ఈ భారత రాజ్యాంగం మీద అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనకి. సమత సైనిక దళ ర్యాలీ నిన్న ఆదిలాబాద్ స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి ఈరోజు పొద్దున ఇంద్రవేలి వరకు చేరుకున్నది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవేర్నెస్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ మేము ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ తిరుపుకుంటూ ఈరోజు ఇంద్రవేలి చేరుకున్నాం. ఈరోజు ఇక్కడే ముగియనున్నది ఈ ర్యాలీని స్టాప్ చేస్తున్నాం.